హలో గాయస్, వెల్కమ్ టు ద వీడియో. సో ఈరోజు మనకి బీజీఎంఐ 3.3 అప్డేట్ అయితే వచ్చేసింది గాయస్ ఫైనల్గా. సో బోత్ ఐఓఎస్ యాజ్ వెల్ యాజ్ ఆండ్రాయిడ్. సో నేను దాని మీద వీడియో కూడా చేసాం. సో ఈరోజు వీడియో చేయడానికి రీజన్ వచ్చేసి 3.3 అప్డేట్ అప్కమింగ్ స్పిన్ అయితే మనకి తెలిసింది, అది కూడా మన ల్యాంబోర్గిని రిటర్న్ వస్తుంది. సో వింటుంటే చాలా షాకింగ్గా ఉంది. ఎస్ గైస్, ల్యాంబోర్గిని అయితే రిటర్న్ వస్తుంది. సో ఈరోజు వీడియోలో మీకు ల్యాంబోర్గిని లీక్స్ అండ్ ఏమేమి కార్స్ వస్తున్నాయి, ఆల్సో మీరు ల్యాంబోర్గిని ఎలా ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవాలి మొత్తం డీటెయిల్గా చెప్తున్నాను. సో మీరైతే లైక్ చేయండి అండ్ మనకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డిలే లేకుండా వీడియోలోకి అయిపోతే వెళ్ళిపోదాం. సో చూసారా, ఇది ల్యాంబోర్గిని గైస్. అసలు చూస్తుంటే మైండ్ ఫ్యూజులు పోతున్నాయి. సో రెడ్ ల్యాంబోర్గిని, ఇది అదిరిపోయింది అసలు ల్యాంబోర్గిని అయితే చూడడానికి. సో మన గ్రీన్ అవెంటెడోర్ ఆల్వేస్ ఇది మన దగ్గర ఉంది, నాకు ఇష్టం గ్రీన్. సో ఇవే రిటర్న్ తీసుకొస్తున్నారు. ఆల్సో యాడింగ్ 3 న్యూ కార్స్. ఇది చూడండి గైస్, ఇది 3 టోకెన్ కార్. మైండ్ పోద్ది గైస్ నిజంగా, స్పీడ్ బూస్ట్ ఎఫెక్ట్ ఇవన్నీ. సో క్లియర్గా చూడండి అసలు. సో ల్యాంబోర్గిని అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఇది అయితే నాకు. సో ఇది స్పిన్ చేస్తా స్పిన్ చేయమా అంటే చెప్పలేను బ్రో, ఆ టైంకి ఏమవుతుంది అది. సో రెడ్ అయితే గాయస్ నిజంగా నాకు అసలని చెర్రీ రెడ్ అయితే ఇష్టం. సో రెడ్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ అయితే దీని కిల్ ఎఫెక్ట్ చూడండి దీని. సో డ్రిఫ్టింగ్ మనకు తెలిసిందే. సో డ్రిఫ్టింగ్ చూసుకున్నట్టయితే సేమ్ అసలు ప్రతి కార్కి. అసలు స్పీడ్ బూస్ట్ ఎఫెక్ట్ చూడండి గాయస్ ఫ్రంట్ ఒకసారి నుండి, స్పీడ్ బూస్ట్ ఫ్రంట్ చూడండి అసలు తిరిగిపోయింది గాయస్ నిజంగా, గ్లిటర్స్ కింద వచ్చి. సో నెక్స్ట్ లెవెల్ స్పీడ్ బూస్ట్ ఎఫెక్ట్ అయితే. సో ఇది కార్ నాకు రెడ్ చూడండి గైస్, అసలు రెడ్ సింగిల్ టోకెన్ అయినా అసలు సెక్సీ చేసేట కార్ అయితే నిజంగా ఇది. రెడ్ చూడండి అసలు అసలు మాటలు రావట్లేదు నాకు రెడ్ చూస్తుంటే, అంత బాగుంది గైస్ రెడ్ అయితే. సో దీనికి తెచ్చారు ఎలిమినేషన్ బ్రాడ్కాస్ట్, స్పీడ్ డ్రిఫ్ట్ యాజ్ యూజువల్ మన అందరికీ తెలిసింది సింగిల్ టోకెన్కి ఏమేమి ఉంటాయో. సో బ్లాక్ నాకు అంతగా నచ్చలేదు, సేమ్ 3 టోకెన్ కార్ ఇది, బ్లాక్ ఎందుకో మరి. సో దాని బదులు రెడ్ అంత చేసినట్టు తెలిసింది. సో ఇవన్నీ మనకు తెలిసిన కార్స్, పాత కార్స్ ఇవన్నీ మళ్ళీ తెచ్చారు. సో ఇవి మళ్ళీ ఎలిమినేషన్ బ్రాడ్కాస్ట్ ట్యాగ్ చేశారు మన పాత కార్స్కి. సో ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఒక పండుగ అని చెప్పవచ్చు నిజంగా, ఎలిమినేషన్ బ్రాడ్కాస్ట్ ట్యాగ్ చేశారు. సో ఇది ఫ్రీగా ఎలా క్లెయిమ్ చేసుకోవాలి బ్రో అని మీరు అడుగుతారని నాకు తెలుసు, చాలా సింపుల్ కాస్. సో మీ దగ్గర ల్యాంబోర్గిని ఉండే ఉంటుంది కదా, ఎవరైతే స్పిన్ చేశారో లాస్ట్ టైం, సో అది మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర 3 టోకెన్ అంటే 3 టోకెన్ ఇచ్చుకొని కొత్తది తీసుకోవచ్చు, లేకపోతే సింగిల్ టోకెన్ కార్ ఉంటే నా దగ్గర గ్రీన్ ఉంది కాబట్టి నేను అది ఎక్స్చేంజ్ చేసుకుని రెడ్ టోకెన్ కార్ తీసుకోవచ్చు. సో అలా తీసుకొస్తున్నారంట. సో ఇవైతే రూమర్స్. సో చూడొచ్చు ఎంతవరకు కరెక్ట్ అవుతాయో. సో చూడండి రిమ్స్ అసలు అబ్బాబ్బా ఎక్సలెంట్ చేస్తారు గైస్ నిజంగా ల్యాంబోర్గిని. సో ఎన్ని రోజులు స్టార్టింగ్లో ల్యాంబోర్గిని ఎంత క్రేజ్ ఉంది, ఇప్పుడు మళ్ళీ ఆ క్రేజ్ అంతా రిటర్న్ వస్తారు. రెడ్ చూస్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్ గైస్ రెడ్ అయితే. 3 టోకెన్ కార్ వచ్చేసి నాకు ఏం పెద్ద అనిపించలేదు. సో ఇవన్నీ మనకు తెలిసింది ఎలిమినేషన్ క్రియేటివ్. సో ఇది అక్కడ దాకా మనం ఎలాగో చేయము, ఓన్లీ సింగిల్ కార్ ఒకటి తీసుకొని లైట్ తీసుకుంటాం గైస్. సో అంతే గైస్ ఈ వీడియోకి, లైక్ చేయండి వీడియోని, కుదిరితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇటువంటి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. బాయ్, సీన్ మై నెక్స్ట్ వీడియో గైస్.